రంజాన్ పండుగ సందర్భంగా పలువురు పేద ముస్లిం కుటుంబాలకు అనంతపురం నగరంలోని టీడీపీ నాయకులు రంజాన్ తోఫాను అందజేశారు। టీడీపీ నాయకురాలు లావణ్య, రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు నగరంలోని 6వ డివిజన్లో ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింస్ కలిసి ఉన్నారని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు। లాక్డౌన్ కారణంగా పలు పేద కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు। దీంతో పేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రహమతుల్లా, మహమ్మద్, రఫీ, అలీ, రాంబాబు, శివాజీ, గోపి, రవి తదితరులు పాల్గొన్నారు। ఇవాల హిందూ ముస్లిం బై బై అంటూ అందరం ఒకటే, యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ అన్న నిదానంతో ముందుకు సాగుతున్నాము। మన ముస్లిం సోదరి సోదరి మనలు ఇంట్లోనే ఉంటూ ఈ మాసం అంతా ప్రార్థనలు చేసుకుంటూ మొత్తం ప్రార్థనలన్నీ ఇంట్లోనే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు। వాళ్ళకి తోడు నీడగా ఉండాలని చెప్పేసి మనకి తోచినంత వాళ్ళకి సాయం చేయాలని ముందుకొచ్చాము। అందుకని రంజాన్ తోఫా అంటూ ముందుకొచ్చాము। ఇచ్చి వారిని సంతోషపెట్టాలా అనే అనే నిదానంతో ముందుకొచ్చాము। దీనికి అందరూ సహకరించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలైతే ఏమి, పెద్దలైతే ఏమి, కుటుంబ సభ్యులైతే ఏమి, సహకరించినందుకు వచ్చిన ముస్లిం సోదరి సోదరీమణులకి వచ్చినకి చేయూతనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది।